राष्ट्र साधन को मुंदिच्चिनटुवंटि हामీలను తుంగళు తొక్కి తన స్వార్థ రాజకీయ వ్యాపార ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ ఆరాట పడుతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. సింగరేణి సంస్థను బొందలగడ్డగా మారుస్తూ ప్రజా కార్మిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని అరుణోదయ గౌరవ అధ్యక్షురాలు విమలక్క విమర్శించారు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో సదస్సు నిర్వహించారు. సింగరేణి పరిరక్షణతో పాటు కాంట్రాక్టు కార్మికుల సమస్యపై జరిగిన ఈ సదస్సుకు ప్రొఫెసర్ కోదండరాం, విమలక్క సహా వామపక్ష విప్లవ కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం విమలక్క ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పండుతున్నాయని ఆరోపించారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణకు పాల్పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టీకరణను ప్రోత్సహిస్తూ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తుందని విమర్శించారు. సింగరేణి పరిరక్షణ కోసం కార్మిక వర్గం ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని, పార్టీలకు యూనియన్లకు అతీతంగా ప్రజలు ఉద్యమించాలని కోదండరాం, విమలక్కతో పాటు కార్మిక సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. కొంతమంది కాంట్రాక్టర్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు దోపిడీ ఆగిపోతుంది. ఈ ఉద్యోగాలు ఇక్కడ స్థానికులకే వస్తాయి. ఇక సింగరేణికి అనుబంధ కంపెనీలు వస్తాయి. అనేక మంది యువతి యువకులకి ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పి మనం ఆ రోజు కలలు కన్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ ఆగలేదు. విచ్చలవిడిగా ప్రైవేటీకరణ జరిగింది. ఇవాళ 41,000 మంది కార్మికులు. కానీ సింగరేణికి అంత తక్కువ మందితో ఉత్పత్తి సాగుతున్నది అనుకుంటే పొరపాటు. మళ్ళీ 31,000 మంది ప్రైవేట్ రంగంలో ఉన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులుగా, కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మొత్తం మీద లెక్క తీస్తే ఇప్పుడు కూడా 70,000 మంది పనిచేస్తున్నారు. కానీ కార్మికులు పుట్టగొట్టి ఈ సింగరేణికి లాభాలను పెంచాలనే ప్రయత్నం ఇప్పుడైతే కార్మికుల బాగోగులను చూస్తూ సంక్షేమాన్ని పెంపొందిస్తూ ఈ సింగరేణి లాభాలను గడించింది ఆ రోజుల్లో. అది కార్మికోద్యమం బలంగా ఉండటం వల్ల సాధ్యమైంది. ఆ కార్మికోద్యమం బలహీనపడి ఎప్పుడైతే పాలకుల చేతుల్లోకి పోయిందో ఇవాళ మనకు సింగరేణి. మళ్ళా మనం అందరం ఐక్యమై ఆ ఉద్యమాన్ని కాపాడుకుంటే తప్ప పాత పాత్ర సింగరేణి మనం పెంపొందించుకోవటం అనేది సాధ్యం కూడా కాదు. ఇవాళ అందుకే అదే మనం కోరుకుంటున్నాం. అందరం కలిసి విచ్చలవిడి ప్రైవేటీకరణ ఆపండి. నేను రియాజ్ గారితో ఎప్పుడు అడుగుతాను, ఓపెన్ కాస్ట్ వల్ల వచ్చేటువంటి బొగ్గు అండర్ గ్రౌండ్ గల్ల వల్ల రాదా, లాభాలు తగ్గకుండా అంటే మొన్న కలిసినప్పుడు చెప్పిండ్రు, ఇప్పుడున్న టెక్నాలజీలో ఏ నష్టమూ లేకుండా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకుంటూ లాభాలను తగ్గించకుండా మనం కావలసిన ఉత్పత్తిని సాధించవచ్చు అని. ఆ పరిజ్ఞానం ఉన్నప్పుడు ఓపెన్ కాస్ట్ కు మీరు ఎందుకు పోతారు అని అడిగిన నేను చాలా మంది మేనేజర్లను అడిగిన, మీరు ఓపెన్ కాస్ట్ వల్ల లాభం జరుగుతుందని చెప్పగలరా అన్న. అంటే ఇప్పటికైతే లాభాలు ఎక్కువ వస్తున్నాయి, మరి ఓపెన్ కాస్ట్ గన్లను మీరు తెరిచిన తర్వాత మూసేయటానికి అయ్యే ఖర్చు కూడా లెక్కేస్తే అంటే అప్పుడు చెప్పలేము సార్ అని అన్నాడు. అది చెప్పలేము, మేము లాభాలు ఉంటాయా లేదా అనేది కూడా మాకు నమ్మకం లేదు అనే మాట ఇంజనీర్లు నాతో చాలా మంది మేనేజర్లు అన్న మాట అయింది. ఇవాళ అందుకనే మనం అడిగేది ఏంటంటే ఈ రకమైనటువంటి విధ్వంసం కాదు మనం కోరుకున్నది. ఇది వరకు సింగరేణి స్థానిక ప్రజలతో కలిసి సహజీవనం చేసింది, ఆ ప్రజలకు లాభం చేసింది, తాను బతికింది. ఇప్పుడు సింగరేణి స్థానిక ప్రజల పట్ల ఒక శాపంగా మారిపోతున్నది. ఈ విచ్చలవిడి ఓపెన్ క్యాస్ట్ ను ఆపండి అని చెప్పి మనం సింగరేణిని అడుగుతా ఉన్నాం. కానీ గవర్నమెంట్ వచ్చినాక ఓపెన్ క్యాస్ట్ లను పెంచుతున్నది. ఆ ఓపెన్ క్యాస్ట్ గన్లను ఆయా సంస్థలకు ఇచ్చి వాటిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం జరుగుతున్నది. తాడిచెర్లని గవర్నమెంట్ వచ్చినాక టిఆర్ఎస్ ప్రైవేట్ పరం చేయలేదా? సింగరేణిలో మంచి మొక్కు దొరికేది ఏదంటే తాడిచెర్ల అన్నారు అందరు. ఆ తాడిచెర్లనే అడ్డగోలుగా ప్రైవేటీకరణ చేయలేదా? ప్రైవేటీకరణ చేసి ఇవాళ ప్రజలు సింగరేణి నెత్తిలో టోపీ పెట్టిండ్రు, ప్రజల నెత్తిని కూడా టోపీ పెట్టిండ్రు. ఇవాళ వాస్తవానికి తాడిచెర్లను ప్రైవేటైజ్ చేస్తే ఇక మీదట కేంద్రం ఆర్డర్ ఏం తెచ్చింది? ఇక మీదట కనుక మీరు బొగ్గు ప్రైవేట్ తవ్వుకోవాలంటే ఓపెన్ గా వేలం వేస్తాం, ఎవరికి ఎక్కువ మొత్తం కడితే వాళ్ళకే బొగ్గు బాయప్ప చెప్తామని కేంద్రం ఆర్డర్ తెచ్చింది. కేంద్రం ఆర్డర్ చూపించి రేపటి నుంచి టిఆర్ఎస్ అన్నింటినీ ప్రైవేట్ పరం చేయకపోతే చూడండి ఇక ఏంటంటే కేంద్రం తెచ్చిందంటారు. కాబట్టి పేరు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ చేయటానికి. కేంద్రం ఏమంటుంది?
ఆర్డర్నాది గాని నేను అమలు చేస్తున్నాను నేను కాదు కదా నన్ను ఎందుకు అడుగుతారని కేంద్రం అంటుంది ప్రైవేట్ పని చేయడం మీకు ఇష్టం లేకపోతే ఆర్డర్ ఎందుకు తెచ్చారని మనం ఇయాల కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడగవలసిన అవసరం ఉంది మీరు ఆర్డర్ ఉపసంహరించుకోండి ఇది కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉండాలనేటువంటి మాట మీరు ఆర్డర్ జారీ చేయండి అప్పుడు మీ చిత్తశుద్ధిని మీరు నమ్ముతం గాని మీరు ప్రైవేట్ వేలం వేయకుండా ఓపెన్ వేలం వేయకుండా సింగరేణి బొగ్గు దప్పుకోవడానికి మేము ఒప్పుకోమని కేంద్రం ఆర్డర్ జారీ చేసి ఇది మేము ప్రైవేటీకరణ చేయటం లేదని చెప్తే మేము ఎందుకు నమ్మాలి అండి ఇలా మనం సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం మార్పు జరగవలసినటువంటి అవసరం ఉంది అందుకనే కేంద్రాన్ని ఏమడుగుతున్నాం వేలం వేసే పద్ధతిని సంపూర్ణంగా రద్దు చేయమని అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాం సింగరేణిని పర్యావరణ విధ్వంసం జరగకుండా జాగ్రత్తగా బొగ్గు తవ్వటానికి పద్ధతుల నుంచి వేయండి ఉపాధి కల్పన పెంచండి ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ ఆపండి అని చెప్పి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల సాధన ఎప్పుడు కుదురుతుంది అంటే కార్మిక ఉద్యమం వల్లనే కుదురుతుంది ఇంతవరకు సింగరేణి వల్ల తెలంగాణకు మేలు జరిగింది అంటే అది కార్మికోద్యమం తెచ్చిన మేలు కానీ తనకు తానుగా యాజమాన్యం తెచ్చినటువంటి మేలు మాత్రం కాదు కాంగ్రెస్ మిత్రులారా తెలంగాణ అంటేనే తెలంగాణలో సింగరేణి ప్రాంతం అంటేనే ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ప్రాముఖ్యత కలిగినటువంటిదని అందరికీ తెలిసింది ఈ గడ్డ మీద ఎంతో మంది ఇక్కడ వాళ్ళ త్యాగాల అడుగులున్నాయి వాళ్ళ బాట ఉంది వాళ్ళ ఆశయం ఉంది ఈ సింగరేణి ఇట్లా బతుకుతుంది అంటే కనీసం ఏ మేరకైనా ఇట్లా ఉంది అని అంటే వాళ్ళ త్యాగం లేకుండా ఇక్కడ ఈ సింగరేణి లేదు ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు జరిగినాయి ఆ పోరాటాలకు స్పందించినటువంటి హృదయం లేకుండా లేదు ఇక్కడ మనమందరం ఇట్లా ఈ మేరకైనా కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ త్యాగమే అనేటువంటిది మనం మర్చిపోరాము అదొక అంశం అయితే తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని మీటింగులో ఎన్ని ధూమ్ధామ్లో ఎన్నిసార్లు ఇక్కడ స్తంభింపజేసిండ్రు మొత్తం కూడా అంటే ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఒక పిలుపు ఇచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే దేశమే కాదు దేశ సరిహద్దులు దాటిపోయి ప్రపంచమంతా కూడా చూసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నది అట్లా సింగరేణి చరిత్ర మామూలు చరిత్ర కాదు అంటే ఓపెన్ కాస్ట్ జరుగుతున్నప్పుడు దాని ద్వారా వెలువడుతున్నటువంటి దుమ్ము ధూళితోటి ఆ ఓపెన్ కాస్ట్ అయి గొందలగడ్డగా మారిన తర్వాత ఊరు ఆనవాళ్లే మాయమైపోతుంది ఊరు ఆనవాళ్లు మాయమైపోవడమే కాదు ఊర్లకూర్లు మాయమైపోవడమే కాదు ఆ ఊరుకు ఉన్నటువంటి చరిత్ర ఆ ఊరుకు ఉన్నటువంటి సంస్కృతి ఆ ఊరితో ఉన్నటువంటి అనుబంధము అట్లా అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుచూపు వేరలో ఉన్నటువంటి పంటల మీద దుమ్ము విపరీతంగా పేరుకుపోయి పంటలు కూడా చేతికి రాకుండా పోయేవడమే కాకుండా మనందరికీ ప్రజలందరికీ కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది అతి చేరువలో చావుకు అతి చేరువలో ఉండే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇదా మనం కోరుకున్నటువంటి తెలంగాణ ఇందుకైనా మనం ఇంత కొట్లాడి ఇంతమంది చనిపోయి ఇన్ని కష్టాలు అనుభవించి ఇన్ని కేసులు అనుభవించి ఇన్ని నిర్బంధాలు ఎదుర్కొని ఎవరికి వాళ్ళుగా వాలంటరీగా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినటువంటి ప్రజల ఆకాంక్ష అమరుల ఆశయం ఇదేనా అనేటువంటిది ఇప్పటికీ చాలా మంది మెదళ్లలో ఒక ప్రశ్న ఇవాళ ఉన్నటువంటిది ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మళ్ళీ ఇక్కడి నుంచే పోరాటం మొదలు కావాలి ఇదే సింగరేణి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పోరాటం కావాలి మొత్తం తెలంగాణ అందరికీ కూడా ఇది ఒక ఆదర్శంగా మిగలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారిణిగా అట్లనే ఏఐఎఫ్టీయు గౌరవాధ్యక్షురాలిగా ఇక్కడ సింగరేణి ప్రాంతానికి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను జరిగినట్టే కాదు ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికైతే కరెంటు పోతుందో అక్కడ అందరికీ అన్యాయం జరిగినటువంటి విషయాన్ని ఈ మీడియా ద్వారా ఎవరెవరైతే ప్రపంచం అంతా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా గమనించి సింగరేణి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఇన్ని కార్మిక సంఘాల నాయకులందరూ ఇక్కడ కూర్చుని వీళ్ళంతా కూడా ఒక దశ నిర్దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్ధులై కూర్చున్నటువంటి విషయాన్ని తప్పనిసరిగా ప్రపంచం అంతా కూడా దీనికి మద్దతు ఇవ్వాలి కేవలం సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలే కాదు బయట ప్రపంచంలో ఉండేటువంటి కార్మిక సంఘాలు కానీ మామూలుగా కార్మిక సంఘాలకైనా కరెంట్ అంటే ఈ చేతిలో ఉండే మొబైల్ రీఛార్జ్ కావాలన్నా కూడా కరెంట్ కావాలి మీ చేతిలో 24 గంటలు నడుస్తూనే ఉంటుంది కదా మొబైల్ ఆ మొబైల్ చూడాలన్నా రీఛార్జ్ కావాలన్నా కరెంట్ కావాలి ప్రతిదీ కరెంట్ మీద నడుస్తున్నటువంటి పని అందుకోసం
ప్రతి ఒక్కరు స్పందించి సింగరేణికి న్యాయం జరగాలని సింగరేణి కార్మికులకు న్యాయం జరగాలని సింగరేణికి న్యాయం జరిగితే మనమంతా కూడా బతికి బట్టగడతామనేటువంటి విషయాన్ని మనమంతా ప్రజలంతా ఆలోచించే విధంగా మనమంతా కూడా కార్యక్రమాన్ని కార్యరూపాన్ని మనమంతా కూడా ముందుకు తీసుకుపోదాం మీరు ఏ క్షణంలో ఏ పిలిపించినా గతంలోనూ మీ వెంట ఉన్నాం ఇయాల మీ వెంట ఉన్నాం రేపటికి కూడా మీ వెంట ఉంటాం उद्योग बिर्यानी तिटा बिर्यानी अरिस्सा प्रभुत्म बोग पारिश्रम बाये अच्छी सावगोड़ प्रभु बंधी निर्बंध जैल व्यक्ति वाल पे वाले सचिपोते कड़क इतल व्यामी शवा तरलीस्ट अड्डा चातगा कार्मिक संघ अम्मड़े कार्मिक संघ दरिद्र मुंबई కాగా ఈ సదస్సు సందర్భంగా విమలక్క ఆలపించిన పాట అందరిని ఉత్తేజపరిచింది ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు టిఎస్యుఎస్ ఏఐఎఫ్టియు టిఎన్టిసి ఎస్జికేఎస్ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు